బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న సజ్జల నివాసానికి వైఎస్ విజయలక్ష్మి వచ్చారు. ఆ సమయంలో సజ్జల ఇంట్లో లేకపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే వైఎస్ విజయలక్ష్మి సడన్ గా సజ్జల ఇంటికి రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమరావతి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి సీఎం జగన్ ఎందుకు కలవలేదు, కేవలం సజ్జలను మాత్రమే కలవాలని ఎందుకు అనుకున్నారు, జగన్ను కలవాలంటే విజయలక్ష్మి కూడా అనుమతి తీసుకోవాలా, మరి ఎందుకు జగన్ను కలవకుండా సజ్జల నివాసానికి వెళ్లారు, ఇప్పుడివే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అసలు వైఎస్ విజయలక్ష్మికి ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు, పిలిస్తే చేతులు కట్టుకొని వాళ్ల ముందు నిలబడిన ఫ్యామిలీ సజ్జలది. అలాంటి పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి మరి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగున్నారు. మురళి, దీపిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వైఎస్ విజయమ్మ వెళ్లిన విషయం ఒకసారిగా కూడా హాట్ టాపిక్ గా మారింది. నిన్న సాయంత్రం సమయంలో మంగళగిరిలోని సజ్జల నివాసం ఉన్నటువంటి ఇంటికి వైఎస్ విజయమ్మ చేరుకుని సజ్జల సతీమణితో కొద్దిసేపు మాట్లాడటం జరిగింది. అయితే వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అనేది అయితే అధికారికంగా కానీ అనధికారికంగా కానీ బయటికి పక్కకపోయినప్పటికీ కూడా విజయమ్మ వెళ్లిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంట్లో లేకపోవడంతో కొంత దీనికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కూడా సజ్జల నివాసం ఉంటున్నటువంటి కూతవేట దూరంలోనే తాడేపల్లిలోనే వైఎస్ విజయమ్మ కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్నారు. కానీ ఎక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు ఎక్కడ కూడా సమాచారం లేదు. ఆవిడ సజ్జల రామకృష్ణారెడ్డి భార్యతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలిసింది. దీనికి ఎందుకని ఆవిడ సజ్జలను కలిశారు, సజ్జల ఇంటికి అంత ప్రత్యేకించి రావలసినటువంటి ఆవశ్యకత ఏమిటనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే సజ్జల కూడా లేని సమయంలో వచ్చి భార్యతో మాట్లాడటం అనేది కూడా కొంత విశేషంగా భావించాలి. అయితే ముఖ్యంగా ఏదైనా సజ్జల కుటుంబానికి సంబంధించిన ఆవిడ మామూలుగా సమాచారం అంటే కుశలపరిగా మాట్లాడేందుకు వచ్చారా, లేకపోతే ఏమైనా రాజకీయ పర అంశాలు చర్చించడం జరిగిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నటువంటి కొంత గ్యాప్ లో ఏమైనా సజ్జల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు ఏంటనేది అయితే ఖచ్చితమైనటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా విజయమ్మ సజ్జల ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడటం అనేది కొంత ఆ టాపిక్ గా మారింది దీపిక. అయితే మురళి, ఇక్కడ చూసుకుంటే సజ్జలని కలవడము, ఈరోజు వైఎస్ జగన్ కలవకపోవడము, ఇవన్నీ చూసుకుంటే కూడా రాజకీయంగా చాలా అంటే చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లారు ఏంటి అనేది కూడా రాజకీయంగా దీన్ని చూడాలంటారా, లేకపోతే సన్నిహితంగా వెళ్ళి సజ్జల్ని కలవడం ఏదైనా పార్టీ విషయాలు అంటే కాంగ్రెస్ లో షర్మిల చేరబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది కదా, సో దానిపై ఏమైనా మాట్లాడే అవకాశాలపైన చర్చించడానికి వెళ్ళారంటారా, ఎలా ఎలా చూడాలి అసలు దీన్ని? నిన్న సజ్జల నివాసానికి వైఎస్ విజయలక్ష్మి వచ్చారు. ఆ సమయంలో సజ్జల ఇంట్లో లేకపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే వైఎస్ విజయలక్ష్మి సడన్ గా సజ్జల ఇంటికి రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమరావతి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి సీఎం జగన్ ను ఎందుకు కలవలేదు, కేవలం సజ్జలను మాత్రమే కలవాలని ఎందుకు అనుకున్నారు, జగన్ ను కలవాలంటే విజయలక్ష్మి కూడా అనుమతి తీసుకోవాలా, మరి ఎందుకు జగన్ ను కలవకుండా సజ్జల నివాసానికి వెళ్లారు, ఇప్పుడివే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
అసలు వైఎస్ విజయలక్ష్మికి ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. పిలిస్తే చేతులు కట్టుకుని వాళ్ళ ముందు నిలబడిన ఫ్యామిలీ సజ్జలది. అలాంటి పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న సజ్జల నివాసానికి వైఎస్ విజయలక్ష్మి వెళ్లారు. ఆ సమయంలో సజ్జల ఇంట్లో లేకపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే వైఎస్ విజయలక్ష్మి సడన్ గా సజ్జల ఇంటికి రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమరావతి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి సీఎం జగన్ ను ఎందుకు కలవలేదు? కేవలం సజ్జలను మాత్రమే కలవాలని ఎందుకు అనుకున్నారు? జగన్ ను కలవాలంటే విజయలక్ష్మికి కూడా అనుమతి తీసుకోవాలా? మరి ఎందుకు జగన్ ను కలవకుండా సజ్జల నివాసానికి వెళ్లారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అటు వైఎస్ విజయలక్ష్మికి ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. పిలిస్తే చేతులు కట్టుకుని వాళ్ళ ముందు నిలబడిన ఫ్యామిలీ సజ్జలది. అలాంటి పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.